హలో అండి, మై లైఫ్ మై విష్ ఛానల్కి స్వాగతం. హలో అండి, మేము మా ఫ్రెండ్స్ అందరూ కలిపి కర్ణాటక టూరు ఒక వారం రోజులు బస్సులో వెళ్ళాము. మేము మొదటగా వెళ్ళింది మహానంది. మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో మహానంది మండలంలోనే ఉంది. ఇది ప్రముఖ శైవ క్షేత్రం. ఇది నంద్యాలకి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీదేవి. ఇక్కడ మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్దం నాటిదని, ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యన్ పాలనాకాలం నాటిదని. ఇచ్చట గల శివలింగం ఎత్తుగా కాక కొంచెం తప్పటగా ఉంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుంటుండగా కోపించిన యజమాని ఆవును కొట్టగా, పుట్టలో గల స్వామివారు స్వామివారిని ఆవు తొక్కడం వల్ల శివలింగం కొంచెం అణిగి ఉంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగంపై ఇప్పటికీ ఉంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంతో కల్పించే జలం జలజల ప్రవహిస్తూ ఉన్న దృశ్యం మహానంది ప్రత్యేకత. ఈ పుష్కరిణులు విశ్వబ్రాహ్మణుల శిల్పుల యొక్క పనితనాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇంకా ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్ఛమైన నీరు సర్వవేళలా గోముఖ శిల నుండి ధారావాహికంగా వస్తూ ఉంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో 5 నీటి ఓట్లు ఉన్నాయి. లింగం కింద నీరు ఊరుతూ ఉంటుంది. ఆ నీరు పుష్కరిణిలోంచే బయటకు కనిపిస్తుంది. అందులోకి వచ్చిన నీరు గోపురం ముందున్న 2 గుండాల ద్వారా బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఇక్కడ శివలింగం కింద నుండి ఏడాది పొడుగునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీరు ప్రవహిస్తూ కొనసాగుతుంటుంది. మేమందరం ఈ పుష్కరిణిలో స్నానం చేసి మహానందీశ్వరుని దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుండి తిరిగి బయలుదేరి వెళ్ళాం. Thank you.
మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా మై లైఫ్ మై విష్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.